ఈ యాక్షన్ ట్రేడింగ్ పై కండక్ట్ చేసే వెబినార్ కోసం కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు టీవీ నేను విష్ణు ప్రస్తుత క్యాపిటల్ ఫౌండర్ అండ్ ట్రేడర్ అశోక్ దేవనంప్రియ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ అశోక్ దేవనంప్రియ గారు నమస్కారం సార్ సార్ అశోక్ దేవనంప్రియ గారు ఇప్పుడు ప్రపంచ స్టాక్ మార్కెట్ చరిత్రలో స్టాక్ మార్కెట్లను కొల్లగొట్టిన అతి సామాన్యమైన వ్యక్తి అంటే ఎవరైనా ఉన్నారంటే మీలాంటి వ్యక్తో నా లాంటి వ్యక్తో ఒక సాదాసీద ఒక సామాన్యమైన వ్యక్తి అనేవాడు షేక్ చేసిన పర్సన్ ఎవరైనా ఉన్నారా మార్కెట్ చరిత్రలో అంటే మనం చెప్పు మాట్లాడుకోవడానికి చరిత్రలో ఒక్కడున్నాడు సార్ తన పేరు వచ్చి నికోలస్ డార్వస్ అని చెప్పి ఒక హంగేరీ సిటీజన్ నైన్టీన్ ఫార్టీస్ లో ఈ నాజీ అట్రాసిటీస్ జరుగుతాయి హిట్లర్ ఒక దుర్పాలన సో ఆ ఒక సన్నివేశంలో భయపడి ఒక జీవ్ భయపడి హంగేరి వదిలి అమెరికాకు పారిపోతాడు అమెరికాలో అసైలం తీసుకుంటాడు అంటే లాగా తీసుకొని ఏదో చిన్న పన్న పనులు చేసుకొని బతుకుతూ ఉంటాడు లాస్ట్కి ఏదో ఒక డ్యాన్స్ క్లబ్లో గిటారిస్ట్గా పనిచేస్తాడు ఆర్డినరీ జాబ్ ఆడికి మ్యాథ్స్ అంటే ఏం కూడా తెలియదు అలాంటి నికోలస్ డార్వస్ ఒకసారి ఎక్కడో ఒక కంపెనీకి పర్ఫార్మెన్స్ ఇస్తాడు పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత దక్షిణ ఇవ్వాలి కదా ఫీజు వాళ్ళు లేదు మాకు సమస్య అయింది మా దగ్గర డబ్బులు లేవు అందువల్ల మేము నీకు డబ్బు ఇవ్వ ఇవ్వలేము సారీ అయితే మాదో కంపెనీ షేర్స్ ఉంది కావాలంటే ఇస్తాం తీసుకో నాకు షేర్ అంటే అని తెలియదు అబ్బా డబ్బు నాకు ఇచ్చేయండి అదేమని తెలియదు నాకు అవసరం లేదు నాకు డబ్బు ఇవ్వండి కానీ వాళ్ళు మా దగ్గర డబ్బు లేదు కావాలంటే తీసుకో లేకపోతే కోర్టుకు ఆప్షన్ కూడా వాళ్ళు చేశారు సో లాస్ట్ విధి లేకుండా తను ఆ షేర్స్ తీసుకున్నాడు పెట్టుకున్నాడు ఫాస్ట్ ఫార్వర్డ్ సిక్స్ మంత్స్ ఆరు నెలల తర్వాత ఒక రోజు ఫ్రెండ్స్ అందరూ కూర్చొని బియర్ కొడుతున్నారు ఆ డ్రింక్ పార్టీలో వాళ్ళు షేర్ షేర్ బజార్ గురించి మాట్లాడుకుంటున్నారు ఈ షేర్ పైకి వెళ్ళింది ఆ షేర్ పైకి వెళ్ళింది అప్పుడు వీడు ఓ నాది షేర్స్ ఉన్నాయి షేర్స్ ఉన్నాయి చెక్ చేద్దాం ఏం చేస్తా ఉంది అప్పట్లో ఒకటిన్నర రూపాయ డాలర్ ఒకటిన్నర డాలర్ ఉండే షేరు ఆరు నెలలో దాదాపు ఆరు రూపాయలు అయిపోయింది సిక్స్ డాలర్స్ అయిపోయింది ఐ థింక్ సిక్స్ డాలర్స్ నాట్ వెరీ షూర్ అంటే ఏంటిది ఆరు నెలలో ఒక రూపాయి మాలు నాలుగు రూపాయలు ఎలా అవుతుంది పిచ్చెక్కిపోయాడట వాట్ నాన్ సెన్స్ లాస్ట్కి ఇది ఏంటి దీన్ని అర్థం చేసుకోవాలి అని చెప్పి స్టాక్ మార్కెట్ లోపల వస్తాడు వచ్చి తనదైన రీతిలో తన రకంలో తనకి తెలిసిన ఒక మెథడ్లో షేర్ బజార్లో స్టార్టెడ్ ఇన్వెస్టింగ్ మనీ విధానంగా డబ్బులు పోగొట్టుకొని 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 ముందుకెళ్తూ ఉంటాడు డక్క ముక్క ముందుకు వెళ్ళాడు పోతూ ఉంటాడు ఏదేదో మెథడ్లు వాడతాడు ఏది వర్క్ అయ్యలేదు కానీ పట్టు వదలడు లాస్ట్కి ఒకరోజు వాడికి ఒక సీక్రెట్ థాట్ మైండ్లో వస్తుంది అదేంటంటే వాడు అబ్జర్వేషన్ ఏంటంటే పైకి పోయేది ఎప్పుడు పైకే పోతుంది కిందికి పోయేది ఎప్పుడు కిందకే పోతుంది ఇది నా బిలీఫ్ ఆ ఒక బిలీఫ్ని పట్టుకొని ఒక బాక్స్ థియరీ అని చేసుకున్నాడు బాక్స్ థియరీ అంటే ఏంటంటే ఒక షేర్ ప్రైజ్ ఎక్కడైనా పోనీ ఎవ్రీ ట్వంటీ రూపీస్ ఈజ్ ఏ బాక్స్ జీరో టు ట్వంటీ ట్వంటీ టు ఫార్టీ ఫార్టీ టు సిక్స్టీ ఈజ్ ఏ బాక్స్ వాడు ఏం చేస్తాడు ప్రైజ్ ఏమైనా ఫస్ట్ బాక్స్ నుంచి సెకండ్ బాక్స్ పోతే సెకండ్ బాక్స్లో బై ఫస్ట్ బాక్స్ స్టాప్ లాస్ థర్డ్ బాక్స్కి పోతే థర్డ్ బాక్స్లో బై సెకండ్ బాక్స్ లాస్ ఇట్లా ఒక సింపుల్ మెథడ్ వాడుకొని మార్కెట్లో ట్రేడ్ చేయడం మొదలెడతాడు ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైమ్ ఆ థియరీ ఇంప్రూవ్మెంట్ చేసుకొని చేసుకొని వన్ ఫైన్ డే ఒక మంచి స్ట్రాటజీ క్రియేట్ అయిపోయి డబ్బులు స్టార్ట్ చేస్తాడు ఇల్ స్టార్ట్ మేకింగ్ మనీ ఐ ఆ కాన్సెప్ట్ ఉంది ఇట్స్ కాల్ బాక్స్ థియరీ బాక్స్ డార్వస్ బాక్స్ థియరీ ఇవన్నీ చేసి వన్ ఫైన్ డే వాటికి సక్సెస్ వచ్చేస్తుంది దాదాపు వన్ మిలియన్ అమెరికన్ డాలర్స్ డబ్బులు చేస్తాడు ఆ టైంలో కంప్లీట్ వాల్ స్ట్రీట్ అప్పుడంతా ఏంటంటే వాల్ స్ట్రీట్ అంటే ట్రేడింగ్ చేయాలంటే ఒక ఆర్డినరీ ఫెలో రాలేడు ట్రేడింగ్ చేయాలంటే వాడు పెద్ద సైంటిస్ట్గా ఉండాలి రాకెట్ సైన్స్ తెలిసి ఉండాలి మ్యాథమెటిషియన్ స్టాటిస్టిషియన్ న్యూక్లియర్ ఫిజిక్స్ జీనియస్ ఉంటేనే నువ్వు షేర్ బజార్లో డబ్బులు చేసుకోవచ్చు అనే ఒక ఫేక్ ప్రోపగండా క్రియేట్ చేసి క్రియేట్ చేశారు అంటే సూపర్ నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ సూపర్ పర్సన్స్ ఇక్కడ రావాలి కామన్ మ్యాన్ ఎంట్రీ లేదు వీడెవడో ఎల్బోర్డ్ కాడు నిన్న వచ్చి వన్ మిలియన్ డాలర్ చేశాడంటే మేము ఎలా ఒప్పుకుంటాం వాడికి బేసిక్ మ్యాథమెటిక్స్ కూడా తెలియదు ఈజ్ అ ఫుల్ అని వాడిని రైట్ ఆఫ్ చేసేస్తారు ఫ్లూక్ అని చెప్పేస్తారు ఆడ పట్టించుకోడు ఫస్ట్ ఇయర్ వన్ మిలియన్ డాలర్ ప్రాఫిట్ చేస్తాడు సెకండ్ ఇయర్ మళ్ళీ ఇంకో వన్ మిలియన్ డాలర్ ప్రాఫిట్ చేస్తాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐపీఎల్ టోర్నమెంట్ జరుగుతూ ఉంది ఒక కొత్త క్రికెటర్ వచ్చాడు హండ్రెడ్ రన్స్ కొట్టాడు ముప్పై వాళ్ళకి అప్పుడు రెండు జనాలు రెండు థర్ ఆలోచిస్తారు ఒకటి ఓ ఒక హీరో పుట్టాడు రా ఒక ప్ర ఒక కొత్త స్టార్ క్రియేట్ అయ్యాడు అని లేదా ఏ ఫ్లూక్ ఇది ఏదో ఫ్లూక్లా కొట్టేశాడు అంతేలే సెమీఫైనల్ లో ఫర్ ఎగ్జాంపుల్ కలిసి వచ్చింది సెమీఫైనల్ లో ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ నెక్స్ట్ మ్యాచ్ ఫైనల్స్ మళ్ళీ ఇంకో సెంచరీ కొట్టాడు అనుకో ఏమంటారు అప్పుడు ఏ స్టార్ ఇస్ బాన్ స్టార్ అంతా వచ్చేసాడు ఏం ఫ్లూక్ సెమీస్ లో ఫైనల్ సెంచరీ కొట్టాడు ఫైనల్స్ లో సెంచరీ కొట్టాడు కొత్త నవతార ఉదయించాడు అనుకుంటారు నవతారం యువకుడు విద్యుడు సేమ్ థింగ్ హ్యాపెన్స్ టు నికోలస్ డ్రైవర్స్ టూ ఇయర్స్ నాన్ స్టాప్ వన్ మిలియన్ డాలర్ చేసినప్పుడు ఒక బుక్ రాస్తాడు ఆ బుక్ పేరు హౌ ఐ మేడ్ మిలియన్ డాలర్ ఇన్ స్టాక్ మార్కెట్ అని చెప్పి నేను రెండు మిలియన్ డాలర్ స్టాక్ మార్కెట్ లో ఎలా చేశాను అని ఒక ఆత్మకథను రాసుకుంటాడు ఆ బుక్ బ్లాక్ బస్టర్ అయిపోతుంది లాస్ట్ కి విధి లేకుండా వాల్ స్ట్రీట్ లేదు అతను స్టారే మేము ఒప్పుకుంటాము ఇలా ఈ ఒక స్టాక్ మార్కెట్ ఆ ఒక గ్యాంగ్ ఉంది కదా దాన్ని సిండికేట్ అంటారు సిండికేట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ గ్రూప్ ఆఫ్ పుష్ప సిండికేట్ సేమ్ ఆ ఒక ఫేక్ ప్రాపగండా చేసుకొని ఆ సిండికేట్ని క్రియేట్ చేసుకుంటారు కదా వాళ్ళందరికీ వీడు పోయి బ్రేక్ చేస్తాడు ఆ ఒక కోటని బద్దలు కొట్టి అతి సామాన్యుడు అతి పేదవాడు కూడా షేర్ బజార్లో డబ్బులు చేయొచ్చు అనే విషయాన్ని వాళ్ళకి ప్రూవ్ చేసి ప్రపంచానికి సాటి చెప్తాడు సూపర్ దట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ నికోలస్ డార్విస్ ఎ వెరీ కామన్ మ్యాన్ నాకు చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చిన ట్రేడర్ అతనే నేను ఎప్పుడు ఎవరితో మాట్లాడినా నా స్టూడెంట్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ నా కొలీగ్స్ కానీ నా నా స్టాక్ మార్కెట్ కమ్యూనిటీ కానీ నేను ఎప్పుడు చెప్పే విషయం ఏంటంటే ప్రతి ఒక్కడు వాడు బుక్ చదవాలి చిన్న పుస్తకం కరెక్ట్గా కూర్చుంటే మూడు రోజుల్లో చదివేయచ్చు హౌ ఐ మేడ్ టూ మిలియన్ ఇన్ స్టాక్ మార్కెట్స్ బై నికోలస్ డార్వస్ సో నాకు తెలిసిన ఒక కామన్ మ్యాన్ అతి సామాన్యుడు స్టాక్ మార్కెట్ని బద్దలు కొట్టినవాడు ఎవడంటే నా ప్రకారం నికోలే స్టాటస్ థ్యాంక్ యూ సో మచ్ అశోక్ దేవన్ ఒక మంచి ఇన్స్పిరేషనల్ మంచి బూస్ట్ ఇచ్చే ఒక ఇన్స్పిరేషనల్ పర్సన్ గురించి మీ ద్వారా తెలుసుకోగలిగిన ప్రేక్షకులు కూడా తెలియచేయగల ఎందుకంటే స్టాక్ మార్కెట్ అంటే ఒకప్పుడు ఇదేదో ముంబై లెవెల్లో ఉంటుంది అక్కడ వాళ్ళే చేస్తారు ఏదైనా ఢిల్లీ లెవెల్లో ఉంటుంది తలకపోతే అక్కడ వాళ్ళే చేస్తారు అసలు కామన్ మ్యాన్ అనేవాడు షేర్ బజార్ గురించి స్టాక్ మార్కెట్ల గురించి ఆలోచించడానికి ప్రయత్నం కూడా చేయకూడదు అనే పర్సెప్షన్స్ నుంచి ఇవాళ ఒక కామన్ మ్యాన్ కూడా మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి నిజంగా ముందుకు వచ్చాడు నిజంగా అటువంటి వాళ్ళలో అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఆల్మోస్ట్ ఒక ఎనభై తొంభై సంవత్సరాల క్రితమే ఒక ఒక అతి సామాన్యమైన ఒక పర్సను ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వలస వెళ్ళి అక్కడ ఉన్న ఒక స్టాక్ మార్కెట్ ప్రపంచాన్ని కొల్లకొట్టి అక్కడ నుండి స్టాక్ మార్కెట్లో ఎప్పటి నుంచో కూరుకుపోయినా పేరకపోయినా ఒక సిండికేట్ని పక్కకి జరిపి తన ఒక మార్కెట్ లెజెండ్గా ఎదిగిన వినాదం గురించి నిజంగా మీరు చెప్తుంటే చాలా చాలా ఇన్స్పిరేషన్గా ఉంది పొద్దు పొద్దునే ఒక మంచి ఇన్స్పిరేషన్ పర్సన్ గురించి ఒక కామన్ మ్యాన్ ఒక ఫినాన్షియల్ సెక్టర్లో తనకంటూ ఒక మార్క్ని ఏ విధంగా నిరూపించుకున్నాడు అనే విషయం చాలా చక్కగా తెలియజేశారు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి